సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చాడా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో బీజేపీ తెరాస ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై మండిపడ్డారు. హిందూ సెంటిమెంట్ కొట్టుకుని కొట్టింది తప్ప అది పని. ఇప్పుడు వీళ్ళు బీజేపీ ఏం చేస్తుందంటే హిందూ ముస్లింల కొట్లాడాల్సి వస్తున్నారు. అసలు సైదపడ పిలిపించుతారనే భగ్గుమంటున్నాడు. అలాగే షేక్ బందకి దేవుడి పనులు అమలైనాడు కాదు. సోయిబుల్లా ఖాన్ అనే ఒక రిపోర్టర్ పత్రిక సంపాదకుడు లేఖరి ఆయన హైదరాబాద్ పత్రికలు వచ్చి ఖమ్మం జిల్లా నుంచి ఆయన కూడా ఎన్కౌంటర్ చేశారు. అంటే వీళ్ళంతా ఎవరు అని అంటున్నారు. ముస్లిం కదా కాబట్టి మోసం చేస్తున్నారు బీజేపీ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళని. ఓకే కానీ మీ వైఖరి చెప్పండి, మీరు గుర్తిస్తారా లేదా పిండపదం ఇస్తారా లేదా చెప్పండి. దానికి వచ్చి బైరాన్ పిల్లలో పిండ ప్రధానం చేశారు. పిండ ప్రధానం కాదు, పిండ పోయేటల్లా దరఖాస్తు పెన్షన్ మంచి. అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ కూడా ఏం చేస్తామనంటే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యోగం ఒక మారణంగా చెప్పాడు. ఏం చెప్పాడు అసలు ఈ రజా సాయుధ పోరాటం లేకపోతే రావిరారెడ్డి భద్రరెడ్డి భక్తులు లేదా సాకరేలమ్మ పులియమ్మ తండ్రి కుమరయ్య ఇలా త్యాగాలు లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ ఉండేదన్న. అసలు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేశారు, వాళ్ళకు మోసం చేశారు, తెలంగాణకు ఎన్నో స్వాతంత్రం వచ్చిందో చెప్పకపోవడం దుర్మార్గం అని ద్రోహం చెప్పారు. ఇలా కేసీఆర్ ఏం చేస్తారు, ఏడేళ్ళైతాన్ని ఎందుకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం లాంఛను దత్త తీసుకోవాలి. ఎక్కడైతే బాగా జరిగినాయో అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, చరిత్రను వక్రీకరిస్తున్నాడు అక్కడ బీజేపీ కావచ్చు కేసీఆర్ కావచ్చు. నువ్వు బైరాన్పల్లిలో 88 మంది చచ్చిపోయాడు, పెద్ద భీకర యుద్ధం జరిగింది. అలాంటి చోట్ల వాళ్ళు నిన్న బైరన్పల్లి పోతే అదే ముందుకుంటున్నారు. ఒక ఫ్రీడమ్ ఫైటర్కు భూమి ఇస్తే అది లాక్కుంటున్నాడు మనకు మళ్ళీ అదే ఆ భూస్వామి వాళ్ళు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం మన 10 లక్షల ఎకరాలు ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ భూములు వస్తే వాటికి సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ లాక్కుంటా ఉన్నారు. అసైన్మెంట్ భూములు అయితే లాక్కుంటా ఉన్నారు ఓపెన్ అండ్ సీక్రెట్ మంత్రులు. ఇప్పుడు గతంలో భూస్వామ్య వ్యవస్థ ఉంటే ఇవాళ ఏ వ్యవస్థ ఉందంటే ఈ ప్రజాస్వామ్య ముసుగులో వీళ్ళు నయా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. రజాకారులు నైజాం నిలుదోపిడీ చేస్తే వీళ్ళు నయా దోపిడీ చేస్తారు. ఆనాడు భూస్వాములు ఉంటే ఇవాళ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా లేకపోతే మార్నింగ్ డబ్బా కూడా ఇది జరుగుతుంది. అందుకని దీనికి వ్యతిరేకంగా రానున్న కాలంలో మళ్ళీ భూ సమస్య మీద అలాగే మళ్ళీ ఈ సంక్షేమ పథకాల అమలు సమస్యల మీద ప్రత్యక్ష ఆందోళనకు సిబిఐ మరి తెలంగాణ సాయుధ అమలు వీరుల సాక్షిగా మిలిటెంట్ పోరాటం సమర్థమవుతాం. జైల్లోకి వేయడానికైనా దీనికైనా తెగించి దేవుడు పోరాటం సిద్ధమవుతాం చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా వెళ్ళేది జరపండి కేసీఆర్ మీరు కేంద్రమూడు మీరు అక్కడ గుర్తించండి, అప్పుడే మీకు అర్హత ఉన్నది తెలంగాణలో ఈ విషయం తెలంగాణ దీనికి మాట్లాడాలని సిబిఐ చేస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిసాన్ నగర్లో జర్నలిస్టులకు 2 పడకల గదుల భవన సముదాయాల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడారు. ఒక జర్నలిస్ట్ కాలనీకి ఈరోజు శంకుస్థాపన చేసినాం. అయితే పంచాయతీ రాజ్ అసోసియేషన్ ఏజెన్సీ మెయిన్ రోడ్ నుంచి లోపలికి బీటీ రోడ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ కానీ అంటే మనకు 2 రకాలుగా అవసరం ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ వచ్చింది, పక్కన పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఈ పక్కనే మీరు కూడా అవుతున్నారు. సో ఎట్లా చూసినా చేయవలసిందే. సో అందువల్ల రోడ్డు సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, డ్రాగ్నెట్ సౌకర్యము, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు,
అన్ని సౌకర్యాలతోని చక్కటి ఆదర్శంతోమైన కాలనీని మీకు నిర్మింపజేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇదిగా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు కూడా సొంత జాగలో ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నాను. జర్నలిస్ట్లకే కాకుండా అన్ని వర్గాలకు కూడా మనకు మన బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు శాసనసభలో ప్రతిపాదించడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ స్వంత జాగలో కూడా పేద ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే తీసుకురావడం ఉంది. పెద్దపల్లి జిల్లా రామకుండం సింగరేణి సంస్థ జీడీకే 2A బొగ్గుగనికి జాతీయ రక్షణ అవార్డు దక్కింది. ఎలాంటి ప్రమాదాలు జరగని బొగ్గుగనిగా గుర్తింపు సాధించినందుకు గాను 2018 సంవత్సరానికి కేంద్ర జాతీయ అవార్డు ఎంపిక చేసినట్లు రక్షణ కమిటీ సభ్యులు వినీత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సింగరేణికి అత్యంత రక్షణ సూత్రం సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి అవార్డు రావడం జరిగింది. ఈ 2A గనికి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్మికులు అధికారులు యూనియన్లు అందరూ సహకారంతో ఈ అవార్డు సాధించడమని గంటపదంగా చెప్తున్నాం. ఇంకా సాధించాలంటే ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి కార్మికులు అధికారులు అందరూ కూడా కృషితోనే ఇది సాధ్యమైందని కోరుకుంటున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సింగరేణిలో మన రక్షణతో కూడిన అవార్డు రావడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. అదేవిధంగా అధికారులు మేనేజర్ అదే ఏజెంటు ఆర్జీవన్ జిఎం అందరి కృషి ఫలితమే ఈరోజు మేము ఈ అవార్డు గ్రహీతగా ఈ 2A ఎన్నుకోవడం మా కార్మికుల్లో ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మాకు అధికారులు మాకు ఎప్పటికప్పుడు రక్షణ సూత్రాలు పాటి చెప్తూ మాకు గైడ్లైన్స్తో మాకు విధులు నిర్వహించడం జరుగుతుంది. కనుకనే ఎలాంటి 0 యాక్సిడెంట్తో ఎలాంటి కాకుండా మాకు అవార్డు రావడం మాకెంతో. దళిత గిరిజనుల అభ్యున్నతికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు గజ్వేల్లో నిర్వహించనున్న మహాసభకు పార్టీలకు అతీతంగా తరలి రావాలని పెద్దపల్లి జిల్లా రామకుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దేవాలయాల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మహమ్మద్ రఫీ అనే దొంగను అరెస్ట్ చేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు దుబ్బాక పోలీసులు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ నెల 11-12 తేదీ రాత్రి నీలకంఠేశ్వర స్వామి దుబ్బాకలో జరిగిన దొంగతనంలో మా దుబ్బాక ఎస్ఐ గారు మన్నేస్వామి, ఐడి పార్టీ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ రాజ్రెడ్డి వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ పెట్టి దుబ్బాకకే చెందిన రఫీ అలియాస్ రఫీక్ని, తండ్రి పేరు షర్ఫుద్దీన్ని, వాళ్ళ పొలం దగ్గర ఈయన ఉన్నప్పుడు ఆయన్ని అనుమానితుని కింద తీసుకొచ్చి నిన్న సాయంత్రం తీసుకొచ్చి అతన్ని ఎంక్వైరీ చేస్తే దొంగతనం నేనే ఈ ఒప్పుకొని ఆ దొంగతనానికి సంబంధించిన సొత్తును కూడా రికవరీగా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం దొంగను పట్టుకోవడానికి మాకు బాగా అనుకూలించిన విషయాలు ఏంటంటే అక్కడ గుడిలో వాళ్ళు దేవస్థానం యాజమాన్యం వాళ్ళు అరేంజ్ చేసుకున్న సీసీ కెమెరాలు వాటి ద్వారానే మాకు లీడ్ దొరికింది. ఆ లీడ్ని మేము తీసుకొని ముందుకు వెళ్ళి దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మా పోలీసు వారి తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యజమానులు ఎవరైనా దుకాణదారులు కావచ్చు, లేదంటే ఇంకా పెద్ద వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు, రైస్ మిల్లర్స్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కనీసం వాళ్ళ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కనీసం ఒక 4-5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి నేరాలు ఏమైనా జరిగినప్పుడు సులువుగా మనం వాటిని ట్రేస్ చేయడానికి దానికి ఉంటుంది. కాబట్టి అందరికీ ఇది మా సిద్దిపేట పోలీస్ వారి తరఫున మా యొక్క విన్నపం.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజీపేటలో గంగపుత్ర యూత్ వినాయక విగ్రహం వద్ద గౌటి నరసింహులు ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. అదే విధంగా ఇక్కడ ఈ ఈ గణేశుని దగ్గర కోరుకున్న కోరికలు ఎవరైతే ఏ భక్తులు ఏ మొక్కు కోరుకున్నా కానీ ఆ కోరికలు నెరవేర్చాడు. ఇక్కడ మంచి అదే ఉన్నది భక్తి ఉన్నది ఈ దేవుడి దగ్గర. కాబట్టి అందరు భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గంగాపుత్ర మత్స్య పారిశ్రామ సహకార సంఘం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గణేశుని నిలబరపడం జరుగుతుంది. దానికి మా గంగాపుత్ర సంఘం సంఘ సభ్యులందరూ కలిసి వారితో పాటు ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద కులమత తేడా లేకుండా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌడే నరసింహులు వారి కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి విజయవంతం చేస్తున్న ధర్మపేట గంగపుత్ర సంఘం మరియు గ్రామ ప్రజలందరికీ అందరూ కలిసి విజయవంతం చేయగలరని కోరుతూ ఉన్నాం. అదే లడ్డు ప్రసాదం కూడా నిమజ్జనం తర్వాత ఒక 2 రోజుల తర్వాత ప్రతి వచ్చిన వారందరికీ ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తులు లడ్డు ప్రసాదం తీసుకునే వారు అందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించగలరని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. పార్టీ పటిష్టతకు పాటుపడే కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్చుటి మండలం వీరారెడ్డిపల్లి బేగంపేట గ్రామాల్లో ఎంపీపీ సాయిలు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగంతో కలిసి నూతన అధ్యక్ష కార్యవర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎల్ గ్రామ అధ్యక్షుడు గ్రామ కమిటీ మైసాల జయరాజ్. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! తెలంగాణ జోహార్ రామలింగాన! మరి వీరారెడ్డిపల్లి గ్రామంలో, మరి వీరారెడ్డిపల్లి బేగంపేట గ్రామాల్లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వాస్తవంగా మన ప్రియతమ నాయకుడు ప్రభాకర్ అన్న మరి హరీష్ అన్న గారి ఆదేశానుసారం మండలంలో అన్ని గ్రామాలు గ్రామ కమిటీలు వేయడం జరిగింది. మరి గ్రామ కమిటీల అధ్యక్షుల వారికి మేము ఒక్కటే ఎంపీపీగా చెప్తున్నా, పార్టీకి ప్రతిష్టంగా కట్టుబడి పనిచేసి ఆ గ్రామంలో 99% మనము మన పార్టీకి పనిచేయాలని మిర్దొడ్డి ఎంపీపీగా పార్టీ ప్రెసిడెంట్లకు మండల పార్టీ ఉపాధ్యక్షులకు అందరికీ పేరు పేరున కోరుతున్నాను.